మన మనసు ఒక అద్భుతమైన కానుక. అది మనకు ఎదురయ్యే ప్రతి అనుభూతిని, సమాచారాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకుంటుంది. సరే, ఇది అంతుచిక్కని ఊహగా కూడా రూపాంతరం చెందొచ్చు. Well, this can be transformed into your phenomenal imagination. కాని మీరు మీ ఊహపై పట్టు కోల్పోతే, అలాగే ఏది వాస్తవం ఏది ఓహో తెలుసుకునే విచక్షణను కోల్పోతే, ఏది భవిష్యత్తు ఏది వర్తమానం ఏది గతమో తెలుసుకోలేకపోతే, అప్పుడు మీ మనసు మీకు పెద్ద శత్రువుగా మారుతుంది. చాలా మంది జీవితం వల్ల బాధపడటం లేదు, వారు కేవలం వారి జ్ఞాపకాలు ఊహల వల్ల బాధపడుతున్నారు. పదేళ్ల క్రితం ఏం జరిగిందో ఇప్పటికీ బాధపడుతున్నారు, ఎల్లుండి ఏం జరగబోతుందో ఇప్పటికే బాధపడుతున్నారు. ఇది జీవితం గురించి కాదు, ఇది మానవులకున్న రెండు అద్భుత శక్తులు, స్పష్టమైన జ్ఞాపక శక్తి, అద్భుతమైన ఊహాశక్తిపై నియంత్రణ లోపించటం. మీ భవిష్యత్తు గురించి దిగులు పడకండి, మీ వర్తమానాన్ని సరిగా నిర్వహిస్తే సహజంగానే మీ భవిష్యత్తు బాగుంటుంది. If you do your present well, future will naturally blossom. ప్రస్తుతం మన చేతుల్లో ఏముందో దాంతోనే పనిచేయగలం. మీ మనసులో ఏముందో దాంతో పనిచేయలేరు. మీ మనసులో ఉన్న దాని గురించి ప్లాన్ చేయొచ్చు, కానీ దాని గురించి ఏమీ చేయలేరు. ఇప్పుడు ఈ క్షణంలో మాత్రమే చర్య తీసుకోగలరు. ఇప్పుడు ఏముందో దాన్నే నిర్వర్తించగలరు. మీలో మీ స్వంత ఆలోచనలు ఉద్వేగాల్లో చాలా నిమగ్నమై ఉన్నవారు నిరంతరం సోషల్ మీడియాలో లేదా మరేదైనా ఉంటే, మీరు మీ ఫోన్ని వదిలించుకుని అడవిలో నడవండి. ప్రతిరోజు సాధ్యం కాకపోతే నెలలో కనీసం ఒకటి రెండు రోజులు మీరు వేరెక్కడో నిమగ్నమవ్వాలి, ప్రకృతిలో ఒంటరిగా ఉండాలి. నడవండి, కూర్చోండి, గమనించండి. మీరు తగినంత శ్రద్ధ వహిస్తే ఉనికిలో ఉన్న ప్రతి చిన్న విషయం మిమ్మల్ని ఎంతగానో మంత్రముగ్ధులను చేయడాన్ని మీరు చూస్తారు. By every little thing in the existence, because ఎందుకంటే ఒక చీమ ఉన్న విధానం మీకు, మీ తెలివితేటలకు ఇది అలా ఎలా తయారు చేయబడిందో సరిగ్గా గ్రహించలేనంతగా ఉంటుంది. సృష్టిని చూడని వారు తమ సొంత మానసిక సృష్టితో ఆకర్షితులవుతారు. అదే వారి ఆలోచన, ముఖ్యంగా వారి భావోద్వేగం. మీ ఆలోచన, మీ భావోద్వేగం సృష్టికర్త సృష్టి కంటే ముఖ్యమైనదైనప్పుడు మీరు అసలేమీ గ్రహించలేకపోతున్నారని అర్థం. మీరు జీవిత స్వభావాన్ని అస్సలు గ్రహించలేదని అర్థం. మనకు చాలా విషయాలున్నాయి, మనం ఎన్నో పనులు చేయగలం, కానీ మనకు పూర్తిగా ఏమీ తెలియదు. కాబట్టి ఇది ఉనికి స్వభావం. మీరు దానిపై శ్రద్ధ వహిస్తే సహజంగానే మీ స్వంత ఆలోచన భావోద్వేగం వెనకే ఆగిపోతాయి. మీరు వాటిని ఆనందించవచ్చు, అయితే దానికి పెద్దగా ప్రాముఖ్యం లేదని మీకే తెలుస్తుంది. కాబట్టి మీరు జీవితంలోని బహుముఖ కోణాలను అనుభవించాలంటే మీరు అంత గంభీరంగా ఉండకపోవడం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు చాలా సీరియస్గా తీసుకున్నందువల్ల ఈ విశ్వంలో చాలా తక్కువ సమయం వరకు మాత్రమే ఉన్నప్పటికీ మీరు సీరియస్గా ఉంటారు. Though we exist here for a minuscule amount of time in this cosmos. ఇది చాలా విశాలమైన విశ్వం. ఉనికిలో ఉన్న మన గ్రహ వ్యవస్థ, సౌర వ్యవస్థే ఒక చిన్న చుక్కలాంటిది. అందులో భూమి సూక్ష్మమైంది. ఆ సూక్ష్మమైన దానిలో మీరు నివసించే నగరం మరింత సూక్ష్మమైంది. అందులో మీరు ఒక పెద్ద మనిషి అయ్యారు. మీరు జీవితం పట్ల అంత సీరియస్గా ఉండటానికి కారణం అదే. ఇది మీకు జీవితంగా ఉన్న కొద్దిపాటి సమయం. ఇందులో మిమ్మల్ని మీరు చాలా సీరియస్గా తీసుకుంటే మీరు ఒక పెద్ద జోక్ అవుతారు. జీవిత రహస్యం ఏమిటంటే ప్రతిదానిని నిమగ్నతతో చూడాలి, కానీ పూర్తిగా క్రీడలాగా పాల్గొనాలి. కాబట్టి జీవితాన్ని ఒక ఆటలా చూడండి. So be a sport for life. మీ జీవితం ఒక ఆటలా ఉండాలనుకుంటే మీ ఉనికి మనం జీవించే కాలానికి పర్యవసానంగా ఉంటుందని మీరు చూడగలగాలి. మీరు నిజంగా ఎవరు అనే శాశ్వత కోణాన్ని తాకితే తప్ప శాశ్వతమైన పర్యవసానంగా చూడలేరు. ఇది చాలా చిన్న జీవితం. మీరు దేని పట్లయితే నిజంగా శ్రద్ధ పెడతారో అది చేయడం ద్వారా మాత్రమే మీ జీవితం విలువైనదిగా మారుతుంది.
మీ జీవితంలో మిమ్మల్ని మీరు పూర్తిగా నిమగ్నం చేసుకోవాలంటే, మీరు నిజంగా మీకు ముఖ్యమైనదే చేస్తూ ఉండాలి. మీరు అదేమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు దాన్ని తెలుసుకోవాలి అని అన్నప్పుడు మీరు మీ ఇష్టాన్ని తెలుసుకోవడానికే సగం జీవితం వృధా చేయాలని కాదు. మీరు ప్రతిదీ మీ స్వంతం చేసుకోగలరన్న మీ సామర్థ్యాన్ని మీరు తెలుసుకోవాలి. సమస్తం మీదే అయినప్పుడు ఈ జగత్తంతా మీదే, ఈ విశ్వమంతా మీదే. కాబట్టి అది మీలో భాగమైనప్పుడు, మీరు పూర్తిగా నిమగ్నమైనప్పుడు, ఇంకా మీకు ముఖ్యమైన విషయాన్ని రూపొందించాలనుకున్నప్పుడు, మీరు శ్రద్ధ వహించే విషయం కోసం, అప్పుడు మీ ఉనికికి ఒక అర్థం ఉంటుంది. అది మీరు చేసే పనుల వల్లనో, మీరు సాధించే విషయాల వల్లనో కాదు, మీ ఉనికే ఎంతో అర్థవంతంగా మారుతుంది. ఎందుకంటే కేవలం మీరు ఊపిరి పీల్చుకొని అలా ఉండగలగడమే ఓ అద్భుతం. Is a phenomenon. There is no greater phenomenon in life. జీవితం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. ఇది విలువైంది కాకపోతే మరింకేది?